ఎందుకురా కంగారు పడతారు కంగారు గుడ్డుల్లారు? మీరు కంగారు పడాల్సిన నన్ను చూసి కదరా, మీ సంచుల్లో ఉన్న డబ్బు చూసి ఓ అసలీ నాయ్ నకిలీ హాయ్ నకిలీ హాయ్. క్షమించనా, కష్టపడవు. కోడిగుడి తిను, ఒకరికి కోడిగుడి కావాలి. పౌడర్ బాగుంది. ఏమిటి అగాయిత్యం? వెళ్ళి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పండి వెదవులకి. అయ్యో అవమానం అవమానం, వెళ్ళండి. మీ ఆవిడే చేయమండి. మా ఇంట్లోనే దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం రాదు? మీ ఆవిడే చేయమంది. అబద్ధం, నేను చేయమనలేదండి. చెప్పు. అతను చేస్తానంటే సరే అన్నానండి. నీ సంగతి ఏమిటి? నేను అంతేనండి. ఈ ఇంట్లో దొంగతనం జరిపిస్తావా?
డబ్బు కోసం ఉండి లేకపోతే దౌర్భాగ్యరాలా. డబ్బు కోసం ఇంత నీచరికి దిగే నువ్వు మనిషివి కాదే రాక్షసివి. నిన్ను నిలువురా చీల్చిరా పాపం లేదు, నీ మూలంగానే కదే నేను ఈ గతికి దిగజారిపోయింది. నువ్వు చెప్పినట్టు ఆడబట్టే కదూ నా బతుకుల నాశనం అయిపోయింది. నీ మీద ప్రేమతో నా కళ్ళు పొరలగమ్మే, అందుకే నేను సర్వనాశనం అయ్యాను. నీలాంటి పాపిస్తుందని ముక్కలు గన్నరికి మరణ చేసిన పాపల్ని. నిన్ను ఈ పని ముందే చేస్తుంటే నువ్వెంత బరి తెగించదని కాదు. నీతో బతకటమే మహాపాపం. నిన్ను నా కాలి కింద తొక్కిపెట్టి ఉంటే నువ్వు ఇంత పిచ్చిరేగిపోయేదని కాదు. నిన్ను నా పెళ్ళ అని చెప్పుకోవడానికి సిగ్గుగా. వెల్కమ్ వెల్కమ్ టు ఇన్స్పెక్టర్. ఈ దొంగ విధానందరినీ అరెస్ట్ చేయండి. రేపు మీరు స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ రాసేవాడు ఇన్స్పెక్టర్ గారు. వాళ్ళతో పాటు ఈవెంట్ అరెస్ట్ ఈవెంట్ కూడా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళు దొంగతనం చేస్తే అవకాశం కల్పించింది వీళ్ళు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయండి. ఐ సే 404 అరెస్ట్ హిమ్ ఆల్సో. మీకు మీ భార్యల మీద కోపాలంటే మీరు మీరు చూసుకోవాలి కానీ మధ్యన పోలీసులు ఏం చేస్తారా? అంటే మీ ఉద్దేశం దొంగతనంతో వీళ్ళకి ఏం సంబంధం లేదనే? అదే అదే లేదండి, ఏదో భార్య భర్తల మధ్య కీచులాట్లు వాళ్ళు ఏదో చెప్పారట, అది నా కోడళ్ళు వినిపించుకోలేదట. అంత మాత్రాన వీళ్ళు భార్యల్ని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తారా? ఏమిటండి మాట్లాడే? అదే అదే అమ్మా, వీళ్ళ సంగతి నీకు తెలియదమ్మా, అన్ని తెలుసుకోవడం నువ్వేంటమ్మా? చాలా ఊరుకుండా పెద్ద చెప్పొచ్చారు. ఇన్స్పెక్టర్ గారు ముందు మీరు వాళ్ళని తీసుకెళ్ళండి సార్. అవసరం అయితే రేపు నేను వాళ్ళ స్టేషన్ తీసుకొస్తాను.